Hi friends, Namaste and Bharti. Welcome to Bharti Vlogs. Iroj recipe andi noodles andi simple ga taste ga ela prepare cheyalo ok sari chupistunnanu chudandi. Ikkada ma friend chala baga chestundandi tanu cheptundi ok sari chudandi. Hi, nenu ee roju millet noodles ela tayaru cheyalo chupistanu. So nenu millet bank vari 100% vegetarian noodles teeskunnanu. Meeru evaina teeskochu. Maamulu noodles laagne veenilu baaga uduktunnappudu oka spoon salt and few drops of water veskoni udikichukoni ila strain cheskovali. Second time malli chalneelu posi strain cheskodam valla ganji baaga poi ila podi podiga tayaravutayi. Next nenu achina veggies anni cut chesesukunnanu. Pan pettesi oil pettesi వేడైన తర్వాత కొన్ని ఆనియన్స్ ఎప్పటిలాగే ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. అవి ఫ్రై అయ్యేలోపు జింజర్ అండ్ గార్లిక్ చిన్న దాంట్లో పెట్టుకొని దంచుకుంటున్నాను. మీరు పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర అయిపోయింది. సో నెక్స్ట్ కొన్ని మష్రూమ్స్ వేసుకొని దానిపైన కొంచెం సాల్ట్ వేసి సిమ్లో పెట్టి మూత పెట్టాలి. దీనివల్ల ఆ మష్రూమ్స్ అలా క్యారమలైజ్ అయ్యి మంచి టేస్ట్ ఉంటాయి. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, క్యాప్సికమ్ అలాగే వెనిగర్, కొంచెం సోయా సాస్ వేసి కలుపుకోవాలి. ఇంకా వేసేవి అయిపోయాయి, ఇంకా నెక్స్ట్ నూడిల్స్ మాత్రమే వేయాలి. సో నూడిల్స్ వేసి కలుపుకోవాలి. ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండానే నైస్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి మనకు. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్, కొరియాండర్ అండ్ కొంచెం ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకుంటే మనకు నచ్చిన వెజ్జీస్ వేసుకొని జీరో మైదా యూస్ చేసుకొని మనం నీట్గా నూడిల్స్ తినచ్చు ఇంట్లోనే. సో ఒక ఆనియన్ అండ్ లెమన్ వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాం. మీకు కూడా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.